నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మకర రాశి వారికి ఈ నెలలో జరిగినటువంటి గ్రహాల మార్పులో ముఖ్యంగా గురువు మరి వృషభ రాశిలోకి మారడం వల్ల అది చతుర్థ స్థానంలోకి మారడం జరిగింది మిగతా గ్రహాలు ఏ ఉన్న ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఎప్పుడు కూడా వాళ్ళు వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఎంతసేపు కూడా జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి మనం ఇంకా ఎన్ని గంటలు ఎక్కువ కష్టపడచ్చు అన్న విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళ కోసం ఎవరు పెద్దగా శ్రద్ధ వహించడం కానీ పట్టించుకోవడం కానీ జరగదు అంటే అప్పటికి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి వల్ల వచ్చు వేరే కారణాల వల్ల వచ్చు వీళ్ళ జీవితాన్ని వీళ్ళ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అదే చిన్నప్పటి నుంచి ఏదో బాధ్యత రావడం వల్ల కొంతమంది మధ్యలోనే చదువుకి ఏదో కారణాల వల్ల విడిచిపెట్టి అప్పుడు ఉన్నటువంటి సోర్స్ను బట్టి ధన సంపాదన చేయడం కూడా మొదలెడుతూ ఉంటారు సో నిరంతరం వీళ్ళ పెళ్ళి సంతానం అన్నీ ఆలోచించినా కూడా అవి ఒక పక్క జరుగుతూనే ఉంటాయి అయితే నిరంతరం ఎప్పుడు శ్రమపడుతూనే ఉంటారు ఎక్కువ సెలవులు తీసుకోరు కష్టపడుతూనే ఉంటారు గ్రోత్ అయ్యి కోసం ఆలోచిస్తూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళకి మరి ప్రస్తుతం గత కొన్నాళ్ళుగా ఉన్నటువంటి గ్రహస్థితి సంచారం ఏ విధంగా అనుకూలంగా లేకపోవడం వల్ల ఏదో వృత్తి వ్యవహారాల్లో అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు కొన్ని బాధ్యతలు నెరవేర్చడం వల్ల ఆర్థికపరంగా టైట్ ఏర్పడినప్పుడు కూడా ఏదో మనం కష్టపడి ఏదో వ్యాపారం చేసుకుందాం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరి ఇంచుమించుగా ఒక నాలుగైదు సంవత్సరాలు బట్టి జరిగినటువంటి స్థితి వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైన నష్టంలో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు కూడా మనకి ఈ గురువు నాలుగో స్థానంలోకి మారడం వ్యయాధిపతిగా నాలుగో స్థానంలోకి మారడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఒక విధంగా ఇది అంటే నాలుగు నుంచి ఐదులోకి రావడం జరిగింది అంటే వృషభ రాశి అలాగే మనకి మకర రాశి అలాగే కన్యా రాశి ఇవి భూతత్వ రాశులు అవటం వల్ల అటువంటి రాశిలో గురువు రావటం వల్ల కొంత రిలీఫ్ ప్రస్తుతం వీళ్ళకి కొంత ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది అంటే ఏదో ఒక భరోసా ఒక ధైర్యం జాతకుడికి ఏర్పడుతుంది అలాగే కొంత దైనందిన జీవితంలో కూడా ఒక విధమైనటువంటి మార్పు అతను అలవాట్లు అవచ్చు ఆలోచన విధానం అవ్వచ్చు మార్పు వస్తుంది దైవభక్తి పెరుగుతుంది అంటే విద్యార్థులకి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కూడా మరి ఏదో కారణాల వల్ల చదువులో కొంత వెనకబడి ఉండడం ఇప్పుడు వాళ్ళకి కూడా కొంతవరకు చదువు మీద శ్రద్ధ పెట్టడం బాధ్యతలు గుర్తుకు రావడం వల్ల వాళ్ళు కూడా పేరెంట్స్కి సహకరిస్తూ పెద్దగా ఏ కోరికలు డిమాండ్ చేయకుండా చదువులో ఎక్కువగా ధ్యానం పెట్టే సూచనలు కూడా కనబడతా ఉన్నాయి మొత్తం ఏదంటే గురువు వీళ్ళకి అనుకూలంగా రావడం వల్ల మాకు విధంగా చాలా కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి ఏదో మహా ఎండలో కొద్దిగా వర్షం పడినట్టు కొద్దిగా రిలీఫ్ అయితే వస్తుంది సో మిగతా గ్రహాలు ఇంకా శని ఇంకా ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళొక చోట వేరే వాళ్ళు ఒక చోట ఉంటూ ఇలా స్పిట్ అయిపోతూ ఉంటారు అనమాట అదే ఆ కొడుగ చోటు ఉద్యోగం చేస్తు ఉంటాడు భార్య ఒక చోటు ఉద్యోగం చేతి ఉంటుంది భర్త వేరే చోటు ఉంటాడు ఈ విధంగా ఏమవుతుంది సంపాదిస్తారు కానీ మూడు చోట్ల ఉండడం వల్ల నాలుగు చోట్ల ఉండడం వల్ల ఏమి మిగలదు అన్నమాట ఆ విధంగా ఒకటి ఉంది మొత్తం మీద ఇది పక్కన పెట్టుకుంటే మరి శుక్రుడు ఈ పంతొమ్మిదో తారీఖు మే వరకు కూడా మీకు చతుర్థ స్థానంలో సంచరిస్తూ కొంతవరకు అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి సూర్యభగవానుడు కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు స్థాన చలనం ఏర్పడడం కానీ అలాగే ఏదైనా అవసరాల కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో కొంత రుణాన్ని కూడా తేవలసి ఉంటుంది అంటే స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఏమన్నా అమ్మడం వల్ల కానీ ఏదో ఒకటి మొత్తం మీద మాత్రం ఒక ఎసెట్ ఈ సమయంలో కోల్పోతే తప్ప మీరు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం లేదు కాబట్టి కొంతవరకు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక్కడ మనకి మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా చతుర్థానికి వేయి స్థానం అవటం వల్ల స్థిరాస్తి అమ్మే విషయాన్ని చాలా బలంగా చెప్తున్నాయి లేదంటే ఏదైనా స్థిరాస్తి పంపకాల్లో మీకు రావాల్సిన వాటా వదులుకొని కొంత ధనమన్నా తీసుకోవచ్చు సో ఈ విధంగా కొంత ఇబ్బంది ఉంది ఇక కుజుడు మూడో స్థానంలో ఉన్నాడు బుధుడు మూడో స్థానంలో ఉన్నాడు రాహు మూడో స్థానంలో ఉన్నాడు అంటే ఏదన్నా పని ప్రారంభించామనుకుంటే ధైర్యంగానే ముందుకెళ్తారు కానీ అది మధ్యలో అయిపోవడం జరుగుతుంటది సరైన ప్రోత్సాహం లభించదు మనీ వేస్ట్ అవ్వదు తప్ప ఆ పని పూర్తి అవ్వడం దానికి అనేక అడ్డంకులు ఎవరు కలిసి రాకపోవడం ఎవరైతే మీకు సహకరిస్తారనుకుంటాడో చివరి నిమిషంలో వాడు ఎదురు తిరగడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు మధ్యలోనే విరమించుకోవాల్సి ఉంటుంది అది ఫర్ ది సేమ్ టైం మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగానే వ్యవహరించాలి అనుకోకుండా ఏదన్నా చిన్న చిన్న ప్రమాదాల్లో ఇరుక్కోవడం కానీ ఏదైనా ఒక రిస్క్లో అనుకోకుండా ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల ఇబ్బంది పడటం కానీ ఒక నిందారోపణ కానీ మీద జరిగే సూచనలు ఉన్నాయి ఎందుకంటే రాహు కుజుడు బుధుడు కలిసి ఉన్నప్పుడు పొరపాటు మనం ఏదైనా ఈ వెహికల్లో కూడా రాంగ్గా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా మరి ఉది పెనాల్టీ అయినా పడవచ్చు అంటే మొత్తం మీద ఏంటంటే కొంత న్యాయమైనటువంటి చికాకులు కూడా ఏర్పడవచ్చు కావాలని మనం అన్న ఇబ్బందులు పెట్టవచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ గురువు అక్కడ తప్ప మిగతా గ్రహాలు అటు ఇటు చికాకు పెడుతున్నాయి కాబట్టి మరి వీలైతే మరి గురువు మారాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన అంటే మీకు దగ్గరలో ఏదైనా మంచి శివాలయం ఉంటే అక్కడ దర్శించుకోవడం లేదా దత్తాత్రేయుడు సాయిబాబా వారిని దర్శించుకోవడం ఇంకా మనకి బెటర్ ఫలితాలు కావాలి మనకు అవకాశం ఉందంటే గురువారం గురువారం రోజు ఏదైనా గోశాలకు దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవులకి మీరు తోచిన విధంగా సేవ చేయడం కానీ ఏదో కొద్దిగా శనగలో ఈ బెల్లము అరటిపళ్ళు ఏదో ఒకటి గోశాలలో ఇస్తే వాళ్ళు అవి తినే సమయంలో వాళ్ళకి ఇస్తారు కాబట్టి కొంతవరకు గోసేవ చేసే ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా గత కొంతకాలంగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా ఆర్థికపరమైన సమస్యలున్నా ముఖ్యంగా ఆరోగ్యం బాగుపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది అది ఇది పాశుపతం అని పాశుపతం అని వాటి వాటి స్థాయిని బట్టి ఉంటుంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది ఈ మామిడిపళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడిపల్ల యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు అలాగే మరి కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు అన అంటే శివుడు తల్చుకుంటే ఇబ్బంది ఏముంది అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలైనటువంటి సంతానం ఆర్థిక విషయాలు ఆరోగ్యం జ్ఞానం విజ్ఞానం ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావలసినటువంటి ర్యాంక్ రావడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడన్నా ఒక అమ్మవారు ఉన్నారు నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం అలాగే ఇప్పుడు మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి ఒరిజినల్గా పండినవి అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ఫ్రూ అవడం జరిగింది ఒకసారి అంటే ఏదన్నా ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అన్నం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక మూడు వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు మనకు కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు ఇప్పుడు ఈ రెమెడీ ప్రత్యేక గురువారం రోజు అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది స్వస్తి